నమస్కారం. నమస్తే అండి. ఆ సచివాలయ ఉద్యోగులు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది ప్రెసిడెంట్లు ఇప్పటివరకు మాట్లాడారండి. ఈరోజు కృష్ణాంజనేయులు గారు మీరు చూస్తూనే ఉన్నారు, ఎంఆర్ఓలు విఆర్ఓల పరిస్థితి సచివాలయాలు వచ్చిన తర్వాత, అంటే ఈ వ్యవస్థను ఏమైనా నిర్వీర్యం చేస్తున్నారా అని ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఒకవేళ నిజంగానే అలా చేస్తున్నప్పుడు సచివాలయ ఉద్యోగుల్ని, అంత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొని ఉన్నప్పుడు, కానీ వాళ్ళ కష్టాలు మాత్రం అంతకంతకు మించే కనబడుతున్నాయి. అది ఒక రకంగా ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అని పేరు పెట్టుకున్నప్పుడు వాళ్ళ కంటి వెంట ఒక చుక్క నీరు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ ఎందుకు ఇలా గాలికి వదిలేసినట్టు వెళ్ళినాయి? మంత్రి గారు ప్రత్యేకంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కానివ్వండి, మన జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు కూడా వీళ్ళందరినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఆయన ప్రకటనలు చేశారు. మరి ఆ ప్రకటనలు ఇప్పుడు ఈ రోజున వాళ్ళు ఎందుకు ఆవేదన చెందుతున్నారు అని అంటే, వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ కాకుండా వాళ్ళ ఉద్యోగాలు ఈ రోజున డోలాయమానంలో ఉండి వాళ్ళు కేవలం 15,000 జీతానికే పనిచేసేటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే మిగతా ఉద్యోగులకి అనుగుణంగా పిఆర్సీకి సంబంధించినటువంటి ఈ సమావేశాలు జరిగినప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలకు కూడా పరిష్కారం అవుతాయని వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు. ఆ విధమైనటువంటి ప్రకటన ఇప్పుడు రాలేదు. ఏమిటి, ఇప్పుడు పోయిన ఏడాది అక్టోబర్ నాటికే ఈ 134,000 మందికి సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగులకి 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ప్రకారంగా 2 సంవత్సరాల్లో వాళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా 6 నెలలు పొడిగిస్తామని ప్రభుత్వం చెప్పటం అని అంటే వీళ్ళను పూర్తిగా వీళ్ళ ఉద్యోగాలని, వీళ్ళ జీవితాలని, వీళ్ళ కుటుంబాలని గాల్లో పెట్టడమే. ఇది ప్రభుత్వం వైపు నుంచి ఒక నిర్లక్ష్య ధోరణి. ఇప్పటికైనా సరే ఇప్పుడు 134,000 మందిలో సగం మంది ఆల్రెడీ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారు, పాస్ అయ్యారు కదా. మరి అలాంటి వాళ్ళనైనా సరే వాళ్ళకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి ఒక పద్ధతి, వాళ్ళకు పూర్తి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళను కూడా అందరూ ఒకేసారి మీకు ఇంకొక 6 నెలల తర్వాత చేస్తామంటే, ఇప్పుడు పిఆర్సీకి సంబంధించి 30 నెలలుగా అంటే 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను, 30 నెలలైంది వాళ్ళకి పిఆర్సీ లేక. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు మాపు అని చెప్పేసి ఆ మొత్తం ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ఐఆర్ 27% ఉంటే 23% ఫిట్మెంట్ తో మొత్తం ఫైనల్ చేసినటువంటి పరిస్థితి. ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లో అసంతృప్తి ఉంది, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లో సమస్యల పరిష్కారం కానటువంటి పరిస్థితి. కనీసము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి ఈ విషయాన్ని చెప్తున్నారు కదా, కనీసం మరి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలన్నా పూర్తి స్థాయిలో పరిష్కరించాలగా. వాళ్ళ డిమాండ్లు అన్ని కూడా న్యాయమైన డిమాండే. ఆ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించకుండా ఇంకా 6 నెలలు వాయిదా వేయటం అనేటువంటిది, ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఈ రోజున వాళ్ళందరూ కూడా సమస్యతో మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్ పరిష్కరించండి అని స్వచ్ఛందంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వస్తే వాళ్ళని ఈ రోజున అధికారులు మీ మీద కేసులు పెడతామని అనేటువంటి విధంగా వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి కూడా ఈ రోజున అధికారులు వెళుతున్నారు. మీరు విశాఖపట్నం భీమిలీకి సంబంధించినటువంటి ఆ ఘటనలు కానివ్వండి, అక్కడ అధికారులు మీరు కానీ ఎవరైనా సరే ఈ గ్రూపుల నుంచి, వాట్సాప్ గ్రూపుల నుంచి లెఫ్ట్ అయినా కూడా, విధులు బహిష్కరించినా కూడా మీ మీద కేసులు నమోదవుతాయి, ఉద్యోగాలు పోతాయి అనేటువంటి విధంగా ఈ రోజున బెదిరించేటువంటి ధోరణిలో ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రభుత్వం చేయాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వాళ్ళకి న్యాయం చేయకపోగా తమకు న్యాయం చేయండి అని వాళ్ళు ఈ రోజున రోడ్ల మీదకి వస్తే వాళ్ళని బెదిరించడం ఏమిటి? ఈ రోజున రోడ్ల మీదకి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే కదా వాళ్ళు రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అవును, వాళ్ళు ప్రొఫెషనల్ గా డిక్లేర్ చేస్తే ఎందుకు రోడ్ల మీదకి వస్తారు? అయితే అండి, చూడడానికి 6 నెలల సమయం పడుతుంది, కానీ దీనివల్ల వీళ్ళు నష్టపోయేది ఎందుకు అంచనా వేయలేకపోయారో అర్థం కావట్లేదు. కృష్ణాంజనేయులు గారు, మీకు తెలిసిందే పిఆర్సీ విషయంలో మొన్న ఉద్యోగులు ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉద్యోగులది 62 ఏళ్ల పాటు ఏజ్ పెంచడం వల్ల, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం వల్ల కొత్త ఉద్యోగాలు లేక, ఇప్పటికిప్పుడే రిటైర్మెంట్ వాళ్ళకి కూడా ప్రతి నెల సర్దాల్సిన డబ్బులు ఏదైతే ఉంటుందో వాళ్ళకి, హెచ్ఆర్సీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వెళ్లాల్సినవి ఏది కూడా ఈ ఆగిపోయి, ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎలాంటి బర్డన్ లేకుండా సావధానంగా వెళ్ళడానికి కొన్ని మార్గదర్శకాలు అయితే రూపొందించుకున్నట్టుగా కనబడుతుంది మొన్న పిఆర్సీలో. అప్పుడు ఖాళీ అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఎందుకు వీళ్ళ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోకూడదు అత్యంత త్వరితగతిన?
ఇప్పుడు 60 నుంచి 62 సంవత్సరాలు పెంచమని ఎవరూ అడగలేదు, ఏ ఉద్యోగులు అడగలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరం రీత్యా ఈ విధమైనటువంటి పరిస్థితి ఇచ్చారు. ఎందుకోసం అంటే ఇప్పుడు రిటైర్మెంట్ కి సంబంధించి ఏ రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజున లేవు. ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇంకొక 2 ఏళ్ళు ఈ ప్రభుత్వం అయిపోయే వరకు ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని వాళ్ళ కన్వీనియంట్ కోసం, రాష్ట్ర ప్రభుత్వ కన్వీనియంట్ కోసం ఈ రోజున ఆ విధమైనటువంటి మార్చారు. ఎందుకంటే జీపీఎఫ్ కు సంబంధించి ఉద్యోగులు సొంతంగా తమ నిధులు ఏదైతే తమ డబ్బులు దాచిపెట్టుకుంటారు ఉద్యోగం చేసేటువంటి సమయంలో, ఆ జీపీఎఫ్ కి ప్రభుత్వానికి సంబంధించి ఏ విధమైన మ్యాచింగ్ గ్రాంట్ ఉండదండి. వాళ్ళు ఏదైతే సేవింగ్ చేసుకున్నారో ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి. అవి కూడా వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఇవి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అసలు ఆ జీపీఎఫ్ డబ్బులు ఏమైనాయో, ఎటు బదలాయించారో, ఏం చేశారో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితుంది. ఇప్పుడు 2 ఏళ్ళు పెంచారు, కానీ వీళ్ళకి అకౌంట్స్ లో కనబడుతుండేమో కదా. ఏమంటారు, వీళ్ళకి అకౌంట్స్ లో అమౌంట్ కనబడుతూనే ఉంటుందా? అసలు అకౌంట్ లో కనపడటం లేదు, ఆ డబ్బులు ఏమైనాయో తెలియటం లేదు. వాళ్ళకి రిటైర్మెంట్ అయినటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా రావటం లేదు. ఆ జీపీఎఫ్ డబ్బులకి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు. అసలు వాస్తవంగా అయితే ఆ ఎందుకోసమని అంటే గవర్నమెంట్ ఒక్క పైసా కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వదు. మొత్తం వాళ్ళు సేవింగ్ చేసుకున్న డబ్బులే వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. అది ఎక్కడ బదలాయించారో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2 ఏళ్ళు ఈ విధమైనటువంటి వయోపరిమితి పెంచడం వల్ల ఉద్యోగులకు వచ్చేటువంటి లాభం లేదు. కొత్తగా రావాల్సినటువంటి ఉద్యోగాలు ఎవరికైతే రావాలో వాళ్ళకు ఇప్పుడు ఈ రోజున నోటిఫికేషన్స్ వచ్చేటువంటి పరిస్థితి. కనీసంగా ఈ 2 సంవత్సరాలు అంటే 30,000 మంది ఈ రిటైర్మెంట్ కాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉందండి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఉద్యోగుల పరిస్థితి ఏంటి? కొత్తగా ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నోటిఫికేషన్స్ ఏంటి? అవి ఏమీ లేవు. ఈరోజు మొన్న జాబ్లెస్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేశాం. ఆ జాబ్లెస్ క్యాలెండర్ లో కూడా వీళ్ళని ఈ ప్రభుత్వము సచివాలయ ఉద్యోగులు చూడండి, 134,000 మందికి మేము ఇచ్చాము, వాళ్ళు 2 ఏళ్ళు కాగానే ప్రొఫెషన్ గా డిక్లేర్ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించిందిగా, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా, కొన్ని లక్షలు పెట్టి పేపర్ యాడ్స్ కూడా ఇచ్చారు కదా. మరి ఆ విధమైనటువంటి దాన్ని ఇప్పుడు మీరు వాళ్ళ భారం తగ్గించుకున్నారు. పిఆర్సీ ఆ ఫిట్మెంట్ కూడా ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా ఇవ్వలేదు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగ సంఘాల మీద ఈ రోజు తీవ్రమైన అసంతృప్తితో వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ ఉద్యోగ సంఘాల నాయకులందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 55% ఫిట్మెంట్ అడిగాము, 45% ఫిట్మెంట్ అడిగామని చెప్పేసి అని ఇప్పుడు 5 కన్నా తక్కువగా 23% ఫిట్మెంట్ ఎందుకు ఒప్పుకున్నారో, ఏం చేశారో, మరి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎందుకు మరి ఇట్లా సాగిలు పడ్డారు ఉద్యోగ సంఘాల నాయకులని? ఈ రోజున ఉద్యోగుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వము అటువైపు ఏమో పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ ఏం చేసింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఇచ్చే హామీలు అమలు చేయలేదు, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి హామీలు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. కనీసము మరి సచివాలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయమైనా సరే ఫైనల్ చేయాలి కదా. మరి పిఆర్సీ సందర్భంగా ఇప్పుడు ఫైనల్ చేయకుండా ఇంకొక 6 నెలల టైం పెట్టితే, మీకు 6 నెలల టైం అని అంటే ఒకటి గమనించండి, 6 నెలలు అనేది అది సంవత్సరం అయితే 2 నెలలు అయితే 2 ఏళ్ళు అయితే తెలియని పరిస్థితి ఉందండి ఇక్కడ. ఎందుకోసం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అధికారంలోకి రాగానే, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తాం, కమిటీలు వేసే లేదు అని చెప్పి చెప్పారు, పిఆర్సీని కూడా ఇచ్చేస్తామని చెప్పారు. మరి చేశారా? 30 నెలలు అయిందండి చేయలేదు. ఇప్పటికి కనీసం పిఆర్సీ ఏదో ఒకటి ఇచ్చారు. మరి వీళ్ళ సంగతి ఏంటి, సచివాలయ ఉద్యోగ సంగతి ఉద్యోగులు మరి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా చేయాలి కదా. వాళ్ళ జీవితాలను ఎందుకు ఈ విధంగా గాల్లో దీపంలాగా ఆ విధంగా పెట్టి ఒక ఆందోళనకు గురి చేయటం ఏమిటి వాళ్ళని? వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి ఒక్క సంక్షేమ పథకం కూడా రాకుండా వాళ్ళ రేషన్ కార్డు దగ్గర నుంచి అన్నీ రద్దు చేశారే, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారే, మరి ప్రభుత్వ ఉద్యోగులుగా చేయమని కదా వాళ్ళు అడుగుతుంది. ఈరోజు అది కూడా చూడడానికి ఏమో గవర్నమెంట్ పనులే చేస్తుంటారు, పబ్లిక్ కోసమే వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చినది ఏది రాకపోతే కుటుంబాలు బాధపడుతూ ఉంటాయి. కానీ ఇబ్బంది అవుతుంది. అవును, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇందాక మన వాళ్ళు ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కువ మంది అత్యధిక మంది వీళ్ళు ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు నిరుద్యోగులుగా ఉండి ఏదో ఒక ఉద్యోగం లేని చేరిపోయారు. వీళ్ళందరూ కూడా అవివాహితలు ఎక్కువ మంది ఉన్నారండి. దీనివల్ల వీళ్ళ పేరు వీళ్ళ ఇంట్లో ఉండేటువంటి రేషన్ కార్డు పోతే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారు కదా, మిగతా కుటుంబ సభ్యులను. ఇప్పుడు వీళ్ళకి ప్రొఫెషన్ డిక్లేర్ కాలేదు, ప్రొఫెషన్ డిక్లేర్ కాకపోతే వీడు ప్రభుత్వ ఉద్యోగి కాదు. వీళ్ళకి వచ్చేటువంటి జీతం నామ మాత్రం 15,000, వీళ్ళకి గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏ స్కీమ్స్ రావు. ఇంత అన్యాయంగా వ్యవహరిస్తే, ఇంత నిర్దయగా వ్యవహరిస్తే ప్రభుత్వము ఎట్లా అసలు చెప్పండి? ప్రభుత్వం ఒకవైపు ఏమో మేము ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకుంటాం,
వాళ్ళ ఉద్యోగాలు ఏమో, మరి ఉద్యోగాలు మా ప్రొఫెషన్ డిక్లేర్ చేయమని అడుగుతున్నారు, కేసులు పెడతామని చెప్పేసి అంతే. ఎందుకు ఈ విధమైనటువంటి దొంగ వైఖరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అది అర్థం కావట్లేదు. అవును, ఎలాగో ఇప్పటికిప్పుడే మరో 2 ఏళ్ల పాటు రిటైర్మెంట్లు, రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి ఇవ్వాల్సింది అంతా ఆగిపోయింది కాబట్టి కనీసం వీళ్ళ మీద కూడా విడతల వారీగా కొంతమందిని, కొంతమందిని ఎక్స్పీరియన్స్ వారీగాను చేసుకుంటూ వెళ్ళినా సరిపోయి ఉండేది. రాజేష్ గారు, రాజేష్ గారు, ఈ గ్రూపుల్లో నుంచి అవుట్ అయితే వైజాగ్ లో అక్కడ అటు సైడ్ కేసులు పెట్టే పరిస్థితి దాకా ఎందుకు వెళ్ళింది? మేడం గారు, ఇక్కడ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినంత మాత్రాన కేసులు పెట్టే పరిస్థితి ఎక్కడ లేదు మేడం గారు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్స్ అనేది మాకు ఎవరు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల. మా సీసీఆర్ రూల్స్ కానీ లేదా మా సర్వీస్ రూల్స్ ప్రకారం మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉండండి, వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే మేమే చర్యలు తీసుకుంటాం అనేది ఎక్కడా లేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినంత మాత్రాన కేసులు పెట్టి జాబులు రిస్క్ చేసే పరిస్థితి ఉన్నతాధికారులకి ఎవరికి కూడా లేదు ఆ పరిస్థితి. అయితే అక్కడ ఉన్న తాత్కాలిక కింద స్థాయి ఉద్యోగుల్ని భయపెట్టడం కోసం అక్కడ ఉన్న అధికారులు చేసే ప్రక్రియ తప్ప ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినంత మాత్రాన కేసులు పెట్టి దానికి మాత్రం భయపడే పరిస్థితి అయితే అక్కడ లేదు మేడం. అధికారం వాళ్ళకి లేదంటారు? ఖచ్చితంగా లేదు మేడం గారు. ఎందుకంటే మాకు స్మార్ట్ ఫోన్స్ కానీ ఇవన్నీ కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. యాక్చువల్ గా ఇప్పుడు ఒక ఉద్యోగికి స్మార్ట్ ఫోన్ మెయింటైన్ చేయాలి అని ఎటువంటి ఆదేశాలు లేదు. ఇప్పుడు ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు స్మార్ట్ ఫోన్స్ అన్నీ. స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఉంటారు, తీసుకున్నారు. వర్క్ వర్క్ ఈజీ కోసం మీరు గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు, కానీ ఇది ప్రభుత్వ గ్రూపులు కాదు. వర్క్ కన్వీనియన్స్ కోసం ఏర్పాటు చేశారు అంతే తప్ప. ఇప్పుడు నాకు స్మార్ట్ ఫోన్ ఉండదు మేడం, నాకు 2,000 పెట్టి నేను మామూలు ఫోన్ తీసుకుంటా, నేను వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాను నువ్వు ఎందుకు వర్క్ చేయలేదంటే దాని సమాధానం ఏ విధంగా చెప్తాం మేడం? కాబట్టి గ్రూపుల్లో గ్రూపులు క్రియేట్ చేసింది గవర్నమెంట్ కాదు, ఓన్లీ మీ వెసులుబాటు కోసం చేసుకున్న దాంట్లో కూడా కేసులు పెడతామని బెదిరించేదాకా అంటే మొత్తం మీరు ఏ గ్రూప్ మెయింటైన్ చేయాలి, మీ లైఫ్ అంతా కూడా అంటే వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నట్టుగా చూస్తున్నారా? అంటే మిమ్మల్ని చూసే విధానం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను చూస్తున్నట్టే ఉంది మేడం గారు. ఇక్కడ అధికారికంగా టెలిగ్రామ్ గ్రూప్ గవర్నమెంట్ క్రియేట్ చేసింది, కానీ ఇక్కడ లోకల్ గా మండల కార్యాలయం వర్కింగ్ కోసం కన్వీనియన్స్ కోసం లోకల్ గా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు లెఫ్ట్ అయింది కూడా మండల గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు మేడం ప్రతి ఒక్కరు కూడా. దాని ద్వారా ప్రభుత్వానికి ఈ విషయం తెలియడంతో కొంత ఇబ్బంది పడే పరిస్థితి వచ్చి మీరు గ్రూపులో రీజాయిన్ అవ్వకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొంతమంది అధికారులు చెప్పడం జరిగింది మేడం. కానీ వాట్సాప్ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయినంత మాత్రాన మా మీద చర్యలు తీసుకునే హక్కు అయితే ఖచ్చితంగా అధికారులకు లేదు మేడం. అయితే ఒకటండి, మీ ఇప్పుడు మొన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన తర్వాతే ఈ 6 నెలలు అన్న సమస్య తర్వాతే మీరు బయటకు వచ్చారు, కానీ ఇంత జటిలంగా ఉంది, మిమ్మల్ని పర్మనెంట్ చేయట్లేదు, 2 ఏళ్ళు గడిచిన వాళ్ళని కూడా అంటే ఎగ్జామ్స్ రాసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ పెట్టాల్సిన అవసరం ఉంది, 2 ఏళ్ల పాటు గడిచిన వాళ్ళు ఉన్నారు, వీటన్నింటి మీద మరి ముందే మీరు ఎందుకు ఒక కార్యాచరణ ప్రకటించుకోలేకపోయారు? మేడం గారు, మీ ద్వారా మన గ్రామవాడి సచివాలయ ఉద్యోగ మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నా మేడం గారు, గత సంవత్సరంలోనే ఆగస్ట్ లో సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది మేడం. ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో మేము ఆ రోజు ఊహించాం మేడం. ఎందుకంటే సిబిఎస్ఈ ఎగ్జామ్ అన్నది ప్రొవిజన్ డిక్లరేషన్ కి డ్రాగన్ చేయడం కోసం ఇది ఒక ప్రక్రియ అని మేము ఊహించి దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించి గౌరవ ఏపీజీఏ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెఆర్ సూర్యనారాయణ గారి సారథ్యంలో ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరికి పెద్దల దగ్గరికి తీసుకుని వెళ్ళి స్వయంగా సీఎం గారిని కలిసి ఆ సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేది రద్దు చేయించడం జరిగింది. యాక్చువల్ గా ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేది కొంతమంది ఐఏఎస్ అధికారులు కల్పించిన కల్పన మేడం. ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్ అనేది ఎక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినా కానీ లేదు మా సర్వీస్ రూల్స్ లో కానీ ఎక్కడా లేదు మేడం గారు. కేవలం కొంతమంది ఐఏఎస్ అధికారులు చేసిన ప్రక్రియ ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్. దీన్ని మేము కార్యాచరణ చేసి దీన్ని రద్దు చేయించడం జరిగింది మేడం. అయితే తదనంతరం ఎప్పుడైతే ఇప్పుడు 3 నెలలు కావాల్సి వస్తుందో ఈ నెల జనవరి 5వ తారీఖునే మేము పత్రికా ముఖంగా ఒక కార్యాచరణ అనేది ప్రకటించడం జరిగింది మేడం. 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ట్విట్టర్ ద్వారా, పోస్ట్ కార్డ్ ద్వారా మా యొక్క ఆవేదనని ప్రభుత్వానికి శాంతియుతంగా తెలియజేయాలని, అలాగే 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉన్నతాధికారులకి, మండల లెవెల్ అధికారులకి, డివిజన్ లెవెల్, జిల్లాధికారులకి తెలియజేయాలని, అలాగే పండగ 2 రోజులు మినహాయించి మరలా ఆదివారం నుంచి ప్రజాప్రతినిధులందరికీ కూడా శాంతియుతంగా మా యొక్క ఆవేదన తెలియజేయాలని చెప్పి మీ కార్యాచరణ ప్రకటించడం జరిగింది మేడం. ఇది అన్ని వార్తాపత్రికలు సుమారుగా 6-7 వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది మేడం. ఈ కార్యాచరణ అన్నది జరుగుతుంది మేడం. అయితే ముఖ్యమంత్రి గారు ఈ పిఆర్సి
అనౌన్స్ చేస్తూ జూన్ 30వ తారీఖున మీకు ఆ లోపు చేస్తామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ప్రతి ఒక్కరూ కూడా తీవ్ర ఆందోళనకి గురయ్యి స్వచ్ఛందంగా బయటికి రావడం జరిగింది మేడం. అయితే ఈ కార్యాచరణ అన్నది సీఎం గారు ప్రకటించడానికంటే ముందుగానే మా సంఘం తరఫున మేము ప్రకటించడం జరిగింది మేడం. నిన్న జరిగిన కార్యక్రమం కూడా మా సంఘం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఆ షెడ్యూల్ ప్రకారం జరిగింది. కానీ ఇక్కడ సరే అంటే మీ మీ కార్యాచరణ అంటే ఎలా ఉంటుంది ప్రకాష్ గారు? ఎగ్జాక్ట్లీ మేడం, ఏం లేదు మేడం. ఇక్కడ ఏమైందంటే మేడం, 2019 నుంచి అంటే 2021 అక్టోబర్ కి క్లియర్ అవ్వాలి యాక్చువల్ గా పర్మిషన్. అంటే జూలై అంటున్నారంటే 9 మంత్స్, దాదాపుగా 9 మంత్స్ పే స్కేల్ మేము లాస్ అవుతాము, అట్ ది సేమ్ టైమ్ ఇంక్రిమెంట్స్ లాస్ అవుతున్నాము. సో వాట్ వీఆర్ డిమాండింగ్ మీన్స్, డిమాండింగ్ అంటే మా రిక్వెస్ట్ ఏమంటే గవర్నమెంట్ కి మేడం, మేము అక్టోబర్ కి ఒకవేళ వీళ్ళు 6 మంత్స్ తర్వాత చేస్తామన్నారు, అప్పటికి ఏ ఒమిక్రాన్ గానీ లేదంటే ఇంకో కరోనా వైరస్ వేరియంట్ రావడం గానీ జరిగిందంటే ఏంటి మా పరిస్థితి? అంటే ఎక్స్టెండ్, ఇంకా తర్వాత ఎక్స్టెండ్